నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ప్రేక్షకులకు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ప్రస్తుతం మన హైదరాబాద్ లో ఉన్నాము. హైదరాబాద్ లో మనందరూ తెలిసిందే అతిపెద్ద వినాయకుడు ఏదంటే ఖైరతాబాద్ గణేష్. ఇప్పుడు మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అంతా రద్దీగా, అదేవిధంగా చాలా మంది భక్తులు జన సందోహంతో మునిగిపోయింది. ఏరియా మొత్తం దాదాపు వేల సంఖ్యలో అయితే భక్తులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అయితే మొదటి పూజలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పాల్గొనడం జరిగింది. పక్కన విధి వచ్చి చూడండి. అదేవిధంగా ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. ఆ భక్తులను అడిగి తెలుసుకుందాం, ఎందుకు ఇంతమంది వేలాది మంది భక్తులు ఇక్కడ తరలి వస్తున్నారు. పూర్తి వివరాలు కూడా పోతే భక్తులు అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా కోరికలు కోరుకుంటే అది తీరినియా, అదే లేకపోతే ఇంత పెద్ద దేశంలోనే అతిపెద్ద వినాయకుడు అయినా మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాము. రేవంత్ రెడ్డి గారితో పాటు అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అదేవిధంగా దానం నాగేంద్ర కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే అందరూ వచ్చి ఎంతో ఘన వైభవంగా ఈరోజు పూజలు నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే నిర్వహణ కార్యనిర్వహణ అధికారి ఎవరైతే అతను కూడా ఉన్నారో అతను కూడా అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దేశంలో అతిపెద్ద గణేష్ వేయడం మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాం. మనం చూసుకోవచ్చు దాదాపు 70 అడుగులు పైచెరుకు అయితే ఈ గణేష్ అయితే ఉంది. 40 సంవత్సరాల నుంచి ఈ గణేష్ అయితే పెట్టడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు అయితే హైట్ పెంచడం జరుగుతుంది. మన ఎనగమాలు చూసుకోవచ్చు, 70 అడుగులు గణేష్ అయితే మన ముందున్నాడు. దేశంలోనే అత్యంత పెద్ద గణేష్ ఎక్కడైనా ఉన్నాడంటే అదే ఖైరతాబాద్ గణేష్. చూసుకోవచ్చు మన కన్ను చూపు మీద ఉంది. మన కన్ను పైకి అయితే కళ్ళకు కూడా కనపడినంత హైట్ ఉంది. ప్రేక్షకులు అదేవిధంగా భక్తులు కూడా ఎందుకు వచ్చారని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. రండి మేడం. నమస్తే మేడం. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది ఈరోజు? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు విఘ్నాలు హరించే స్వామి విఘ్నాలన్నీ తొలగించి మా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయించడము, మంచి పరిపాలన ఆయన అందించడానికి స్వామి ఆశీర్వాదం ఉంటుందని మేము నమ్ముతా ఉన్నాం. లాస్ట్ టైం అవుట్ ఆయన టీపీసీసీ వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చాడు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. స్వామి చేసే పూజలన్నీ కూడా అందుకుంటారని రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటా ఉంటారు, స్వామికి పూజలు అందిస్తా ఉంటారు. 11 రోజుల పండుగ ఎలా జరగబోతున్నారు? స్పెషల్ చాలా బాగా ఉంటదండి. నిమజ్జనం ఇంకా కనువిందుల పండుగగా ఉంటదని మేము నమ్ముతా ఉన్నాం. సార్ నమస్తే సార్. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. చాలా అద్భుతమైన ఏర్పాట్లు. రేవంత్ రెడ్డి గారు ఇంత టైం ఇచ్చి రావటం, చాలా మంది లక్షలాది మంది భక్తులకు దర్శనం ఇప్పించడం, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులంతా రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ పరంపర కొనసాగాలి, భారతీయ సంస్కృతి పరివ్యాప్తంగా. 11 రోజులు నిమజ్జనం ఎలా ఉండబోతున్నారు? అన్నమంతా చూడాల్సిన పని లేదు, మొదటి మెతికే బాగుంది. నా పేరు మాళవిక ఆనంద్. ముందుగా ప్రేక్షకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఖైరతాబాద్ గణేషుణ్ణి దర్శించుకోవడానికి వచ్చాను. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇక్కడ వచ్చినందుకు. ఐ వుడ్ ఆస్క్ మీరందరూ కూడా ఈ 9 రోజులు 12 రోజుల్లో మీరు కూడా ఒక్కరోజు వచ్చి దేవుడి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ నాకు ఇక్కడ ఓం గం గణపతే నమః అనే ఒక శ్లోకాన్ని జపించడానికి అవకాశం కలిగింది. సో నేను అదొక రికార్డింగ్ చేసి వీళ్ళకి ఇచ్చాను అనమాట. సో వీళ్ళు దాన్ని ప్లే చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా నాకు ఇక్కడ ఒక పాట పాడడానికి అవకాశం దొరికింది. అండ్ మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీఎం గారు సీఎం గారు యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను, బట్ చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడం మొదటి రోజే మరి పొద్దున వచ్చి మీరు కూడా అందరు రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. బ్రో హాయ్. బ్రో హాయ్. బ్రో ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది ఖైరతాబాద్ గణేష్ చూస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎల్లే ఫస్ట్ టైం వచ్చింది. మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఎలా ఫస్ట్ టైం? మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. ఎందుకు అక్కడ నుంచి వచ్చావు? చూడడానికి ఫస్ట్ టైం ఇదే. ఎల్లే వచ్చిన దర్శనం ఎలా జరిగింది? మంచిగా జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి వచ్చిన. రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మరి ఆడికి? మంచిగానే అనిపించింది. మంచిగానే ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి వచ్చారు కాబట్టి పూజ కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పుడు చాలా బాగా మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి, చాలా సంతోషంగా ఉంది. మీరు అక్కడ నుంచి రావడం గల కారణం ఏంటి? మేము ఎప్పుడు రాలేదు. తొలిసారి పూజలు చేయాలని కొల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నాగర్ కర్నూలు ప్రస్తుత జిల్లా కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాం మేము. బర్లక్క 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 కాదు, మాకు ప్రస్తుతం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. మీరు చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్ సేమ్ అండి. అంటే మీరు కోరిన కోరికలు ఏం తీరినాయా? అంటే ఇప్పుడే మేము హైదరాబాద్కి వచ్చి కూడా ఇయర్ వచ్చి చదువుకుంటున్నాం అనమాట, ఇక్కడ మియాపూర్ కాలేజ్. అయితే ఏదో ఫస్ట్ టైం చూద్దామని వచ్చినాం, ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇక్కడే. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇంత పెద్ద గణేష్ ఎక్కడ చూసావా?
చూడలేదండి, ఇది ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా ఉంది చూసినందుకు. రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. ఓకే థ్యాంక్స్ దీనికి. ఎలా అనిపిస్తుంది? బాగుంది అన్న. ఇప్పుడు వచ్చేవాడికి ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి అంటే ఇంత ముందు వచ్చామంటే కారణం ఉండదు కదా, అంటే కోరిన కోరికలు ఏమి తిరినాయా? అంటే వచ్చా చాలా సార్లు, అంటే దగ్గర నుంచి చూడడం ఫస్ట్. దూరం నుంచి చాలా సార్లు చూసాము, దగ్గర నుంచి చూడడం ఫస్ట్. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. రేవంత్ రెడ్డి గారు చూడలేదు, రాలేదు అంటే నేను లేని ఇందాక, ఇప్పుడే వస్తుంది. మీ పాప? మా పాప. ఓకే థ్యాంక్ యూ అండి. ఈ యొక్క ఖైదరాబాద్ వినాయకుడి దగ్గరికి చాలా మంది రావడం జరిగింది. మళ్ళీ ఊళ్ళల్లో ఒక వర్షం అంటూ లెక్క చేయకుండా రోడ్లు బాగా లేకుండా దాటకుండా బండ్ల మీద వచ్చి ఈ రోజులో ఈ యొక్క ఖైదరాబాద్ వినాయకుడిని ఎంతో సూపరంగా జనాలు మొక్కడం జరుగుతుంది. మరి యొక్క వారికి చందాలు తీయడం జరుగుతుంది దయాభక్తితోటి. కాబట్టి ఈ యొక్క ఖైదరాబాద్ మహా విఘ్నేష్ మహారాజు చాలా బాగుంది, పోయినసారి కన్నా అభివృద్ధి ఉంది, కొంచెం ఎత్తుకుత పెరగడం జరిగింది. కావున పోయినసారి కన్నా ఈ రోజు చాలా మెరుగుగా ఉన్నదని దేవిని ప్రార్థిస్తూ ఈ యొక్క దాన్ని కోరుచుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఫస్ట్ టైం రావడం, సెకండ్ టైం? ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ డే రావడం ఇంకా చాలా హ్యాపీగా. టీవీలో చూస్తూ ఉంటారు, అదే ఇప్పుడే ఫస్ట్ టైమా? టీవీలో చూస్తూ ఉంటాం, రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. చాలా మంచి అనిపిస్తుంది. మేము వచ్చింది గద్వాల నుంచి వచ్చినాం, హ్యాపీగా చూసిన ఇందాక నేను లైవ్ చూసా, మంచి అనిపిస్తుంది. చాలా క్యూ ఉంది, చాలా టైం పట్టింది రావడానికి, చేసావు అసలు? వినాయకుడు 60 డిగ్రీ 60 అడుగులు, 60 అడుగులు ఉంటది అనుకుంటా. 70 పైన ఉండేసరికి రెండు కళ్ళు సరిపోడలా, మూడు కళ్ళు పెట్టుకోవచ్చు కదా నువ్వు. అంతే బ్రో, చాలా బాగుంది బ్రో. ఏ టీవీలో వస్తుంది? ఇప్పుడు ఏ టీవీలో రావాలి నాకు? అన్ని టీవీలో వస్తుంది. ఎలా అనిపిస్తుంది బ్రో? చాలా చాలా బాగుంది, చాలా. ఓకే, మీరు కోరుకున్న కోరికలు ఏం తీరినాయి? కోరుకుంటాం, తీరాలి. ఇంకా ఏం కోరుకుంటాం? సెటిల్, డబ్బులు సంపాదించాలి, సెటిల్ అవ్వాలి, అలాగే కోరుకుంటాం.